హాయ్ వెల్కమ్ టు టీవీ తెలంగాణ రాజకీయాల్లో రోజుకో మార్పు చోటు చేసుకుంటుంది ఈటెల రాజేందర్పై భూ కబ్జా చేసినట్లు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఈటలను కేసీఆర్ మంత్రి పదవి నుంచి తొలగించారు మంత్రివర్గం నుంచి తప్పించిన రోజు నుంచి ఈటల భవిష్యత్తు కార్యాచరణపై తీవ్రంగా చర్చ జరుగుతోంది తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్న ఈటల రాజేందర్ను భూకబ్జా ఆరోపణలతో ఇటీవలే కేబినెట్ నుంచి తప్పించారు సీఎం కేసీఆర్ అప్పటి నుంచి నియోజకవర్గ కార్యకర్తలతో పాటు పలు పార్టీలకు చెందిన ముఖ్య నేతలతో ఈటల వరుస భేటీలు జరిపారు తాను ఎమ్మెల్యే పదవికి ఖచ్చితంగా రాజీనామా చేస్తానని ఇటీవల చెప్పారు కరోనా వ్యాధితో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఉప ఎన్నికలతో మరిన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉందని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు కరోనా పరిస్థితులు సర్దుమణిగాక ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని స్పష్టం చేశారు అయితే ఈటల వేసే అడుగులను జాగ్రత్తగా టీఆర్ఎస్ పసిగెడుతూ ఈటలకు పై ఎత్తులు వేస్తుంది ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి హుజురాబాద్లో మళ్లీ పోటీ చేయాలనుకుంటున్నట్లు ఈటల రాజేందర్ చెప్పారు అయితే ఆ ఉప ఎన్నికల్లో స్వతంత్రంగానే పోటీ చేస్తారని ఈటల రాజేందర్ చెప్పారు కానీ బీజేపీలో చేరతారంటూ ప్రచారం జరుగుతోంది ఆయనతో పాటు మరికొందరు నేతలు కూడా గూటికి చేరుతారని వార్తలు వస్తున్నాయి అయితే ఈ ప్రచారాన్ని ఆయన ఖండించారు తాను బీజేపీలో చేరడం లేదని స్పష్టం చేశారు స్వతంత్రంగానే ఉంటారని ఎవరితోనో కలవబోనని తెలిపారు ఈటల రాజేందర్తో పాటు మాజీ ఎమ్మెల్యే రవీందర్ రెడ్డి కరీంనగర్ జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ తులా ఉమా బీజేపీలో చేరతారని నిన్న పలు మీడియా సంస్థలు వార్తలను ప్రచారం చేశాయి కొండా విశ్వేశ్వరరెడ్డి రమేష్ రాథోడ్ సైతం ఈ గ్రూప్లో ఉన్నట్లుగా పేర్కొన్నాయి వీరంతా ఒకేసారి కాషాయం కండువా కప్పుకోవాలని భావిస్తున్నట్లుగా తెలిపాయి పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని కమలం పెద్దలు హామీ ఇచ్చారని అంతేకాదు టీఆర్ఎస్లో ఉన్న అసంతృప్తులతో పాటు ఉద్యమ నాయకులను బీజేపీలోకి తీసుకొస్తానని ఈటలు చెప్పినట్లుగా వెల్లడించాయి పెద్దల అపాయింట్మెంట్ ఖరారైన వెంటనే వీరంతా ఢిల్లీకి వెళ్లి కాషాయఖండవాకు అప్పుకుంటారని ప్రచారం జరిగింది అయితే ఇందులో నిజం లేదని ఈటల స్పష్టం చేశారు అయితే సోమవారం రాత్రి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రత్యేక విమానంలో హైదరాబాద్కు వచ్చారు అదే రోజు రాత్రి మాజీ ఎంపీ వివేక్ ఫామ్ హౌస్లో కిషన్ రెడ్డితో ఈటల రాజేందర్ సమావేశమైనట్లు వార్తలు వచ్చాయి పార్టీలో చేరికపై ఇరువురు చర్చించారని సమాచారం మంగళవారం కూడా కిషన్ రెడ్డితో ఈటల ఫోన్లో మాట్లాడినట్లు తెలిసింది వీరిద్దరూ భేటీ అయినట్లు ఇరు వర్గాల నేతలు కూడా ధృవీకరిస్తున్నారు ఈ పరిణామాల నేపథ్యంలో ఆయన బీజేపీ వైపు అడుగులు వేస్తున్నారని ప్రచారం జరిగింది అయితే ఇందులో నిజం లేదని ఈటల రాజేందర్ స్పష్టం చేశారు మరోవైపు ఈటల రాజేందర్ సొంతంగా కొత్త పార్టీ పెడతారన్న ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి ఇటీవలే ఆయన ఫేస్బుక్లో ఫోటో మార్చారు అందులో పిడికీలు ఎత్తిన గుర్తుతో పాటు కాషాయ రంగు తెలంగాణ చిత్రపటం బ్యాక్గ్రౌండ్లో నీలి ఆకుపచ్చ రంగులు ఉన్నాయి ఈ క్రమంలో ఈటల కొత్త పార్టీ పెడుతున్నారని ప్రచారం జరిగింది అది బీసీల వేదికగా ఉండబోతుందని కొందరు అభిప్రాయపడ్డారు కానీ ఇప్పటి అలాంటి సంకేతాలేవి ఈటల వర్గం నుంచి రాలేదు